బ్రేకింగ్ చూస్తున్నాం. నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై కూడా దాఖలైన పిటిషన్లను తాజాగా విచారించిన సుప్రీంకోర్టు ఎన్టీఏపై మండిపడింది. ఈ ప్రక్రియలో ఎక్కడైనా 0.001% నిర్లక్ష్యం ఉన్నా దానిని పూర్తిగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. పరీక్ష నిర్వహించే ఏజెన్సీగా మీరు న్యాయంగా వ్యవహరించాలి. పొరపాటు జరిగితే అవును ఇది పొరపాటు అని చెప్పండి, కనీసం మీ పనితీరుపై విశ్వాసాన్ని కలిగిస్తుంది అని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్విఎన్ భట్లతో కూడిన ధర్మాసనం ఎన్టీఏకు తెలిపింది. దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కూడా విద్యార్థులు పడే కష్టాన్ని ఏజెన్సీ మర్చిపోకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అవుతాడని అనుకోండి, అప్పుడు అతను సమాజానికి మరింత హాని కలిగిస్తాడు అని పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే నీట్ పరీక్షల అవకతవకలు అక్రమాలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దేశ వ్యాప్తంగా పరీక్ష నిర్వహించే ఎన్టీఏని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై కూడా దాఖలైన పిటిషన్లను తాజాగా విచారించిన సుప్రీంకోర్టు ఎన్టీఏపై కూడా మండిపడింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధమున్నారు. సురేష్ గారు, అంటే ఉదయం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఒక ఆదేశం జారీ చేసింది, 0.001% కూడా ఎక్కడైనా పొరపాటు జరిగినట్లు, ఎక్కడైనా తప్పులు జరిగినట్లు, ఎక్కడైనా పేపర్ లీక్ అయినట్టు కానీ అలాంటి సమాచారం కనుక వస్తే తక్షణమే మీరు స్పందించి యాక్షన్ తీసుకోవాలి, ఆ రకంగా విద్యార్థుల్లో విశ్వాసం కల్పించాలి అని చెప్తూ ఒక రకంగా రిప్రిమాండ్ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మందలించింది నీట్ పీజీ పరీక్షలకు సంబంధించి. అయితే ఆ ఉదయం అంతా అది కూడా మీకు తెలుసు, చాలా చోట్ల హైదరాబాద్ లో లేకపోతే ఢిల్లీలో వివిధ చోట్ల మళ్ళీ సిబిఐ విచారణ జరపాలి అంటే పేపర్ లీకేజ్ మీద అని చెప్తూ ఆందోళన కూడా జరిగాయి. అయితే ఇప్పుడు ఆ అంకం ముగిసింది. ఇప్పుడు ఏంటంటే అది సుప్రీంకోర్టులో 8వ తారీఖు వాయిదా వేశారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత నీట్ పీజీ అడ్మిట్ కార్డ్స్ అనేది విడుదల చేయబోతున్నారు. ఎందుకంటే 23వ తేదీన పరీక్షలు అంటే కాబట్టి ఈ అడ్మిట్ కార్డుల విడుదల అనేది ఇప్పుడు ఏ క్షణంలోనైనా విడుదల చేయడానికి అన్ని చర్యలు కూడా మనకి ఆ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆల్రెడీ చర్యలు తీసుకుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆ అడ్మిట్ కార్డ్స్ అనేది విడుదల చేయబోతున్నారు. విద్యార్థులందరూ కూడా చాలా ఉత్కంఠగా విడుదల చూస్తున్నారు. ఆ అడ్మిట్ కార్డులు అంటే ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ లోనే మనకి ఆ బోర్డులోనే దానికి ఉంటుందంట, దాంట్లో ఆ ప్రొఫార్మా దాని ప్రొసీజర్ ప్రకారం దాని కనుక మనకు పూర్తి చేస్తే ఆ అడ్మిట్ కార్డ్ అనేది మనకి వస్తుంది. తర్వాత ఆ షెడ్యూలు అందుకు ఎంట్రెన్స్ అన్ని కూడా వస్తాయంట. సో దాని మీద పరీక్ష ఏంటంటే 23వ తేదీన ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇప్పుడు విద్యార్థులందరూ కూడా అదే అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవడానికి అంటే వెబ్సైట్ లో పెట్టాను, దానికోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం. దాదాపు 543 కేంద్రాల్లో దాదాపు దేశంలో వివిధ చోట్ల ఇప్పుడు
ఆ పరీక్ష అనేది జరుగుతుంది. ఏదో 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయంట ఇంగ్లీష్ లో, దాంట్లో ఆప్షన్స్ ప్రకారం పెట్టాల్సి ఉంటుంది. మొత్తం మీద 3 గంటల 30 నిమిషాల వరకు కూడా టైం అనేది ఉంటుందంట. ఇప్పుడు విద్యార్థులంతా కూడా ఆ అడ్మిట్ కార్డుల ఎప్పుడు పెడతారని చెప్పి వెయిట్ చూస్తున్నారు దీపిక. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.